నాయకులు విశాఖ ఉత్సవంపై ఆడటం చూపిస్తున్నారు, ప్రజల సమస్యను పక్కన పెట్టి. మేము ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ఏ రాష్ట్రంలో కూడా ఉల్లిపై కేజీ 25 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక మన రాష్ట్రంలో వస్తున్నారు. దానికి జగన్మోహన్ గారు మేము అభినందిస్తున్నాం. కానీ అది ఏదైతే చేస్తున్నారో అది పక్కాగా ప్రజలు జరగట్లేదు, బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి అది దుర్వినియోగం అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాను. ఈవేళ ఈ ఉల్లిపాయ షార్టేజ్ రావడానికి ఇది పూర్తి బాధ్యత వ్యవసాయ మంత్రిది, మార్కెటింగ్ శాఖ మంత్రిది మనవి చేస్తున్నారు, మోపిదేవి వెంకటరమణ గారిది, కన్నబాబు గారిది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మనకు షార్టేజ్ వస్తుందని చెప్పి వీళ్ళు ముందుగా గ్రహించి చర్యలు తీసుకోవాలి. ఒక ప్రైస్ స్టెబిలేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు. మరి ఈవేళ ఈ విషయంలో ఈ ఇద్దరు మంత్రులు పూర్తిగా ఫెయిల్ మనవి చేస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూసుకోలేక మంత్రులు పెట్టారు. ఇవాళ ఈ మంత్రులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకో మంత్రి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు గత ప్రభుత్వాలు చేసిన తప్పులే మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఈ విశాఖ ఉత్సవం విశాఖ ఏర్పాటు చేయడం వల్ల విశాఖ బ్రాండ్ ఏం పెరగదు. ఇది ఏ ఢిల్లీలోనో, ఏ బొంబాయిలోనో, ఏ వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, అదే బెంగళూరులో పెడితే విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మరి ఈవేళ వాళ్ళు సెల్ఫ్ బ్రాండ్ కోసం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తున్నారు. ఇవాళ కేవలం నేతలు కమిషన్ కోసం కక్కుతు పడుతున్నారు. మీరు గతంలో చూసుకున్నట్టయితే భీమిలి ఉత్సవంలో అదే జరిగింది, అక్కడ బిల్లులు పాస్ చేయలేదని చెప్పి టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ రాధాకృష్ణమూర్తిని బదిలీ చేశారు. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఆ బదిలీ పైన ఎంక్వైరీ చేసినట్లయితే మీరు నిజంగా భయపడుతుంది మనం చేస్తున్నాను. ఇవాళ మీరు ఒకటే చెప్పారు, మంత్రులందరికీ చెప్పారు,